नमस्ते ना पेर बीवीएस रवि इतने पेर तेज सच्चा नमस्ते इन पेरो ज़ॉम्बी वर्मा प्रशांत वर्मा इतने पेर मुझे तेज सच्चा है ना इन्दिका ना मालिक जब तो नो माँ मानो साल जब तो ये नहीं ना पेर तेज सच्चा ना सिर्फ माँ इश्कू ना देर तेज सच्चा ना पेर इश्कू चिप्पी चिप्पी రవి సినిమా పిచ్చున్న ప్రతి వాడు నేను డైరెక్టర్ అవుతా రైటర్ అవుతా కెమెరామెన్ అవుతా ఇంకోటి ఏదో ఎడిటర్ అవుతా లేదా ఏదో ఒకటి ముందు బస్సు దిగి తర్వాత ఏదో ఒకటి అవుదాం ఒక్క సినిమా ఇండస్ట్రీలో అవుదాం అనుకుంటాడు కానీ ప్రతి వాడికి ముందు యాక్టింగే బ్రెయిన్ లో స్టాంప్ పడుతుంది సినిమా అంటే రూపాయి కూడా పక్కన వాడి మీద పెట్టుబడి పెట్టవే నువ్వు మొన్నే జాంబీ రెడ్డిని మా మీద పట్టారు బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు ఎంత పెట్టారో తెలియదు కానీ మా జేబులో ఉన్నంతా పీకెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఏం తొందర వచ్చిందని ఇష్కల్ వెంటనే ఇప్పుడు చౌదరి గారు ఎన్ఐ ప్రసాద్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ కదా తమిళ్లో విజయ్తో ఇక్కడేమో వెంకటేష్ గారు నాగార్జునతో చిరంజీవి గారు సరే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ కదా వీళ్ళని నువ్వు బొట్లు వేసావా లేకపోతే ఇతను ఎదిగే కుర్రాడు ఇతన్ని మనం వాడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇతనితోనే లాస్ట్ నెక్స్ట్ త్రీ ఫిలిమ్స్ సైన్ చేద్దాం లాంటివి ఏమన్నా సెట్ చేసావా రెండోది జరిగిందన్న ఇది నెక్స్ట్ మూడు సినిమాలు ఇతనే అన్న సరే మీ స్టైల్లో చెప్తా పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం మూడో సినిమా కరెక్ట్ మూడో సినిమా సుస్వాగతం ఇది నా మూడో సినిమా నాకు సుస్వాగతం అవుతుందంట ఆర్బి చౌదరి గారు సుస్వాగతం మా నాని అనేది మూడో సినిమా భీముని కబడి చెట్టు ఆర్బి చౌదరి గారు మరి అలాగే ఏమైనా పరంపరలో ఏమైనా నువ్వు నువ్వు ఏమైనా ఇంకోటి ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చావు ఇక్కడికి పేమెంట్ ఇవ్వలేదు నన్ను ఒక్కనే మాట్లాడుతున్నా ఆయన కూడా మాట్లాడుకోవచ్చు అంటే మొన్న ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి సెలబ్రిటీ కావాలి బాగా మాట్లాడే వాళ్ళు కావాలి అంటే లాస్ట్ క్రాక్ లో నోటి తోలని వాళ్ళు ఎవరు అంటే కనుక ఇష్కు ఒకటి పెట్టారు కదా టైటిల్ మళ్ళా మన ఎందుకు ఇష్కని ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిన ఇష్క నువ్వు కాదు కదా అతను ఎవరు అంటున్నారు నేను ఇప్పుడు అడిగారు చెప్తే కూడా ఇష్క లాంటిది కూడా లవ్ స్టోరీయా ఇది నాట్ అ లవ్ స్టోరీ అండి ఇది అలాంటి తెలుగులోని ఇంగ్లీష్ లో అడుగుతాను నాట్ అ లవ్ స్టోరీ సినిమా పేరు ఇష్కు క్యాప్షన్ అంటే నాట్ అ లవ్ స్టోరీ అందరికి అర్థం అవుతుంది ఇంగ్లీష్ నార్మల్ కూడా అర్థం అవుతుంది మా రోజుల్లో సినిమా పేరు ప్రేమ ఇది ప్రేమ కథ కాదు అని మా అర్థం అది ఎందువల్ల కాదు అది అలా కొత్తగా ఏదో ఒకటి చెప్పాలి కదన్న ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి నేనే ఆడియన్స్ సార్ నేను ఆడియన్స్ నువ్వు అడిగొచ్చు సినిమాకి వెళ్ళాలి ఇష్కు నాట్ అ లవ్ స్టోరీ నేను ఎందుకు వెళ్ళాలి సినిమా చెప్తా ఫస్ట్ ఫోర్మోస్ట్ రీజన్ తేజ సజ్జా నెక్స్ట్ నెక్స్ట్ కొత్త సినిమా చూద్దాం అనుకుంటే అంటే న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మామూలుగా లవ్ స్టోరీలు ఉంటాయి లేదా అలా చూడకండి సార్ మీ సార్ ఆల్మోస్ట్ మొన్నటి వరకు మీదే కదా సార్ మాట్లాడాను పడి పడి మీద పడి సీరియస్ ఆడియన్స్ అది